మిత్రులకు నమస్కారం అండి. ఇక్కడ చూడండి, చింతకాయలు. ఇది చింతకాయల సీజను. మనం చింతకాయలు ఉపయోగించి పచ్చడి, చకర, పులిహోర ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు చింతకాయలతో చారు తయారు చేసుకుందాం, రసం. నెల్లూరులో ఫేమస్గా ఈ చింతకాయల సీజన్లో తప్పనిసరిగా కార్తీక మాసంలో కూడా ముఖ్యంగా ఈ చింతకాయతో చారు తయారు చేసుకుంటారు. దీనికి కావాల్సినవి కొన్ని చింతకాయలు. ముందుగా చక్కగా ఉడకపెట్టి పెట్టుకోవాలి. ఇలాగా ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడకపెట్టి చింతపండు, ఈ చింతకాయలని ఉడకపెట్టేసి బాగా ఊరికి ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయండి. ఉడికిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకోండి. మనము ఒక అరగ్లాస్ కందిపప్పు ఉడకపెట్టి రెడీ చేసి పెట్టుకున్నాము. టొమాటాలు ఒక 2 టొమాటాలు తరిగి పెట్టుకున్నాము. కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, టొమాటాలు వేసేసామండి ఈ కందిపప్పులోకి. ఇప్పుడు ఈ చింతకాయల్ని ఊరికే ఇలాగ ఉడికిపోయిన చింతకాయల్ని ఇలాగ ప్రెస్ చేస్తే, మనం చేత్తో ఇలాగ పిసికేస్తే ఈజీగా లోపల ఉన్న పల్పు అంతా వచ్చేస్తుంది. మనం ఉడకట్టి ఆ చింతకాయల పులుసుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ చింతకాయ పల్పు బాగా ఉడికిన తర్వాత అది మెత్తగా పిసికేసామండి, అది తీసుకున్నాము. ఆ పల్పు అంతా తీసేసి ఆ చింతకాయ జ్యూస్ ఈ చారు కోసం మనం తయారు చేస్తున్న కందిపప్పులోకి వేసేస్తాం. ఇప్పుడు ఇందులోకి 2-3 స్పూన్ల చారు పొడి వేద్దామండి. ఈ చారు పొడి ఎలాగంటే మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా వేరుశనగ, మన పచ్చిశనగపప్పు, ఇవన్నీ ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుంటే చారు పొడి రెడీ అవుతుంది. ఆ చారు పొడి ఎలా తయారు చేసుకోవాలో ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి చూపిస్తాము. ఈ లోపల మీరు బజార్లో మనకు దొరికే రసం పొడి అని దొరుకుతుంది కదా, ఈ అది తెచ్చి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. ఇప్పుడు ఇందులోకి ముందే తిరిగిమత కూడా వేసేద్దామండి. ఇంగువ, జీలకర్ర ఆవాలు కొద్దిగా నూనెలో వేసి తిరిగిమత కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు బాయిల్ చేస్తే మన చింతకాయతో రుచికరమైన చారు చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.